హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న అంటే ఆదివారం సండే వ్లాగ్ అన్నమాట. నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి అమ్మవారిని 3 రోజులు అయితే అట్లానే ఉంచుకుంటాను. పూజలు, నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం చేసేదే, ఈ సంవత్సరం కొత్తగా ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఉంది చెప్తున్నాను అంతే. ఇంకెక్కడైతే దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను. పూజ ఇంకా చేయలేదు, నైవేద్యం కూడా పెట్టలేదు. నైవేద్యం కోసమనే నేనైతే ఎక్కువగా చేయనండి, ఒక కప్పు వరకే నైవేద్యం చేస్తాను. ఇంకా ఎవరికి పంచిపెట్టడం అలాంటిది ఏమీ చేయను, కానీ ఇంట్లో అమ్మవారికి పెట్టి మేము వరకే తీసుకుంటామన్నమాట. ఇంకా నేను ఒక టీ గ్లాస్ వరకు అయితే రైస్, ఒక 2 గుప్పిళ్ళ వరకు పెసరపప్పు వేసేసి దాన్ని అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను చక్కెర పొంగల్ చేయడం కోసం. నేనైతే ఇప్పటి వరకు చక్కెర పొంగల్ చేయలేదు. ఒక్కసారి అనుకుంటా అమ్మ చెప్తూ ఉంటే చేశాను, కానీ ఇంకెప్పుడూ చేయలేదు. అదే అడుగుతున్నాను, ఎలా చేయాలమ్మా అంటే అమ్మ చెప్తూ ఉంది. ఇంకా నేనైతే ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తున్నాను. అమ్మ కూడా మధ్యాహ్నం లంచ్లో కనేసి ఆనవగాయ తప్పడం కోసం వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. ఏది హాయ్ చెప్పు. అమ్మమ్మా చిన్నదేగా చాపింగ్ బోర్డ్ వద్దా, చాపింగ్ బోర్డ్ వద్దా, ఎక్కడికి వస్తా? అప్పుడు సాయంత్రం వేసేవాళ్ళు కదా బోండా, ఎప్పుడైనా తెచ్చుకున్నానే మర్చిపోయిన ఇలా చూడు. 2 ప్లేట్లు మీకు కట్టించాల్సింది, మధ్యాహ్నం వచ్చేట్టు సాయంత్రం తిందు కదా, ఇలా ఉన్నాయి. ఏంటి ఇంత బోండాలో 4 గట్టింది? ఎవరు రాను ఇలా మెత్తగా అనమాట. బాగున్నాయా? పురుగులాగా తర్వాత పారిపడ్డాను. ఇంత బాగున్నాయి కదా, 2 ప్లేట్లు కట్టించి అలా ఏదైనా బాగుంటాయమ్మా. అమ్మ వస్తే అమ్మ వాళ్ళ ఊర్లో విశేషాలు ఇంకా అవన్నీ మాట్లాడుకోవడం కామనే కదా. ఎవరు వచ్చినా సరే అక్కడ విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి బోండా వేసేస్తున్నాను. అందులోనూ సండే కదా, నిన్న ఏం పిండి కూడా నానబెట్టలేదు, అంటే ఇడ్లీ దోశ అట్లా పిండి ఏం కూడా చేయలేదన్నమాట. అందుకనేసి అయితే నేను పొద్దున్న లేవగానే కలిపాను అప్పటికప్పుడే బోండా పిండి. కానీ చాలా బాగా వచ్చాయి అసలు. చూడండి, మీరు చూస్తుంటేనే మీకు కనిపించేస్తున్నాయి, చక్కగా రౌండ్గా మంచిగా ఉబ్బాయి అన్నమాట బోండా. ఇంకా ఇదైతే బ్రేక్ఫాస్ట్కి బోండా అయితే చేసేసాను. అమ్మ ఆల్రెడీ చట్నీ చేసేసింది. ఇంక ఈ 2 కలిపేసి అయితే వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే నేను పూజ కంటిన్యూ చేసుకుంటాను. ఇంకా ఆల్రెడీ నేనైతే రైస్, కొంచెం పెసరపప్పు కూడా ఉడికించేస్తున్నాను అనమాట. చక్కెర పొంగల్ చేద్దాము అనేసి, టెంపుల్లో చేస్తారు కదా చక్కెర పొంగలి, అలా చేద్దాం అనేసి పాలు వేసి ఇంకా వీళ్ళందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రోకలీ తింటావా? ఉడిపోయింది అన్నం, పెసరపప్పు ఉడిపోయింది, పచ్చిపాలు పోసి బెల్లం బెల్లం పాకపడు. ఇంకా అమ్మ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, రైస్, కొంచెం పెసరపప్పు అయితే ఉడకపెట్టేశానని. ఇదైతే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకైతే ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నెను పెట్టుకొని 1.5 లీటర్ వరకు అయితే పాలను అయితే ఒకసారి బాయిల్ చేసుకుంటున్నాను. నేను పాలని ఎక్కువసేపు బాయిల్ చేయనండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది అని అనుకుంటాను. అంటే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి ఇలా పొంగు వచ్చేసిన తర్వాత ఇంక ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ పాలు పొంగు వచ్చిన తర్వాత పాలను కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు 2 గుప్పిళ్ళ వరకు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, లేకపోతే తురిమిన బెల్లానైనా తీసుకొని కొంచెం వాటర్ అనమాట, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని అందులో వేసి చక్కగా ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఒక 2 మినిట్స్ పాటు కొంచెం బెల్లం అనేది రోలింగ్ అండ్ బాయిలింగ్ అవుతూ ఉండాలన్నమాట. ఆ లిక్విడ్ అనేది అంటే కొంచెం మరుగుతూ ఉండాలి. అలా మరిగినప్పుడు కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది కదా ఆ లిక్విడ్ అంతా కూడా, అంటే బెల్లం పాకం అంతా కూడా. ఇప్పుడు దాన్ని కూడా సైడ్కి పెట్టేసుకొని ముందుగా ఇందులోకి ముందుగా దంచిపెట్టుకున్న యాలకులు కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. యాలకులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, నాకైతే నచ్చదు. కానీ ప్రసాదాల్లో వేయాలి కదా, ప్రసాదాలు కానీ లేదా ఎక్కువ మంది ఎవరైనా తినడానికి ఉన్నా సరే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఒకసారి బాయిల్ చేసి పెట్టుకున్న పాలల్లోకైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి.
చేసే ప్రాసెస్ సేమియా పరవన్నంలానే అనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ సగ్గుబియ్యం వేయము. ఎక్కువ క్వాంటిటీ రైస్తో ఈక్వల్గా అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా అయితే పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇంకా అందుకని కొంచెం టేస్ట్ అనేది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం హీట్లోనే ఉండాలి, ఎక్కువ హీట్లో ఉండకూడదు. తర్వాత బెల్లం పాకం కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది తురిమిన బెల్లం కూడా పాలల్లో వేసేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు వేసినా సరే అలా విరిగిపోతాయి. ఇంకా ఎందుకులే మళ్ళీ రిస్క్ ఎందుకు అనేసి అయితే నేను ఎప్పుడు చేసినా ఇలా పాకంగానే చేస్తాను. అందుకని అంటే నేను ఎక్కువగా సేమియా పరవాన్నం ఇట్ల జోలికి వెళ్ళనమాట, లేదు చేయాల్సి వస్తే కనుక ఎక్కువ షుగరే వేస్తాను. కానీ నాకు బెల్లంతో చేసిన సేమియా పరవాన్నం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లోకి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా 2-3 టేబుల్ స్పూన్స్ వరకు గిన్నె యాడ్ చేసుకుని దాంట్లోకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనం టెంపుల్స్లో తింటూ ఉంటాం కదా చక్కెర పొంగలి, మనం సేమియా అనుకుంటాం కానీ కానే కాదు, దాంట్లో మిల్క్ యాడ్ చేస్తారు అంతే. అందుకని దీన్ని చక్కెర పొంగలి అని అంటారు, లేదా మీకు నచ్చితే పరవాన్నం ఏమైనా పేరు పెట్టుకోండి, కానీ చక్కెర పొంగలి అంటారు పాలతో చేసిన చక్కెర పొంగలి అని. ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసేసుకుంటారు ంటాను. ఇంకా ఇదండి, ఇలా అయితే దేవుడికి అయితే నైవేద్యాన్ని అయితే చేసేసాను. ఇప్పుడు మీరు చూసారు కదా బాజాలు, అంటే మేము కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడే గ్రామదేవత గుడిలో అంటే 13 సంవత్సరాల నుంచి ఒకరికైతే పిల్లలు పుట్టట్లేదంట, వాళ్ళైతే మేకపోతుని ఇలా ఇస్తామని మొక్కుకుంటారు కదా, ఇంకా ఆ పూజలు అయితే జరుగుతున్నాయి. దానికోసం అయితే ప్రతి ఇంటి నుంచి దద్దోజనం అయితే నైట్ చేసి పొద్దున్నే తీసుకెళ్తారు, అలా అయితే తీసుకెళ్తారంట. ఇంకా మేము కూడా వెళ్దాము టెంపుల్కి అనేసి అయితే అనుకుంటున్నాము. పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. బెంగాల్లో జరిగిన కేసు అందరికీ తెలిసిందే కదా, అసలు దాంట్లో తప్పెవరిది అంటారు? ఆడపిల్ల బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఇదంతా జరగకపోయేది కదా, అసలు నైట్ డ్యూటీస్ ఇవన్నీ ఎందుకు, డే డ్యూటీసే చేయొచ్చు కదా, అసలు ఈ అమ్మాయి గడప దాటి బయటికి వెళ్లకుండా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు, అసలు అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి, తను జాగ్రత్తగా ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోరా, ఆడపిల్లని నైట్ డ్యూటీస్ అని చెప్పి బయటకు ఎందుకు పంపించాలి అని అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఎస్, ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నాం, మరి మగపిల్లల సంగతి ఏంటి, తను ఎలా అయినా తిరిగేయచ్చా, ఎలా అయినా మాట్లాడేయచ్చా, ఎలా అయినా ఉండొచ్చా, అది కరెక్ట్ కాదండి. ఇద్దరూ కూడా కరెక్ట్గానే ఉండాలి. ఆడపిల్లలకి మనం ఎంతైతే చెప్తున్నామో మగపిల్లలకు కూడా అన్ని విషయాలు చెప్పాలి. ఆడపిల్లలతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా బిహేవ్ చేయకూడదు, ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కటి చెప్పాలి. చెప్పరు అని నేను అనట్లేదు, చెప్తారు, చెప్పినా సరే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా అందుకనైతే చెప్తున్నానమాట, తప్పు ఎవరిది అని అంటే ఎవరిని ఎవరు జడ్జ్ చేయలేరు, అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఒకటి ఆ అమ్మాయికి, ఇంకొకటి ఆ అబ్బాయికి, వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది అనేసి. కానీ ఇలాంటి ఇష్యూలు ఇలాంటి న్యూస్లు బయటకు వచ్చిన తర్వాత ఒక తల్లిగా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిగా నేనైతే చెప్తున్నాను, నేను ఫీల్ అయింది ఇదే. ఒక్కసారిగా ఆ న్యూస్ తెలిసేసరికి మా పాప తనకి తెలిసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ గేమ్స్ ఆడినా ఏదైనా సరే నేను ఒక డాక్టర్ని, నేను ఒక డాక్టర్ అని ఇద్దరు పిల్లలు అలాగే ఆడుతూ ఉంటారు. పెద్ద పాప బాగా ఏమవుతావమ్మా నువ్వు పెద్ద అయ్యాకంటే డాక్టర్ అని చెప్తుంది, అలా అనుకుంటుంది కదా. నాకు ఈ న్యూస్ తెలియగానే ఇలాంటిది ఇంకొక న్యూస్ కూడా జరిగింది రండి ఇంతకుముందు, ఇది తెలియగానే నేనైతే చాలా భయపడ్డాను. అమ్మో, ఇప్పుడు ఇన్ని హోప్స్ పెట్టుకొని పిల్లల జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం కదా, ఇలాంటిది ఏదైనా పక్కింట్లో జరిగినా ఎదురింట్లో జరిగినా 4 రోజులు గుర్తుపెట్టుకొని మర్చిపోతాము, అలాంటిది మన ఇంట్లో జరిగితే మనం జీవితాంతం తరతరాలు గుర్తుండిపోతాయి. కాబట్టి అసలు ఎలా ఇది, మన పిల్లని మనం జాగ్రత్తగా ఉంచుకున్నా సరే ఎదుటి వాళ్ళు అలా ఉండట్లేదా, దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది, అసలు అని నేనైతే చాలా భయపడ్డాను. ఆడపిల్లని చదివించకుండా పెళ్లి చేసేసి పంపించేస్తే భర్తతో అలా హాయిగా ఉంటుంది కదా, ఇలాంటివి ఏవీ రావు అని నేనే అనుకున్నానండి ఒక్క క్షణం. కానీ అలా ఉంటే ఎలాగా, ప్రతి దాంట్లోనూ ఆడవాళ్ళు కూడా ముందుండాలి కదా, అన్నీ మగవాళ్లే చేయాలంటే ఎలాగా, చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నిటిలోనూ ఆడపిల్లలు కూడా ఉండాలి. కానీ ఇద్దరూ సమానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు లేకపోయినా సరే జీవితం అనేది, ఈ ప్రపంచం అనేది మాత్రం ముందుకు నడవదండి, గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటివి జరగకూడదని, అలాగే అమ్మాయికి జస్టిస్ జరగాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు దీంతో ఏకీభవిస్తున్నారా లేదా అనేది అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాంటివైతే ఎప్పటికీ జరగకూడదు అనైతే నేనైతే కోరుకుంటున్నాను. ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిగా అయితే నేనైతే అనుకుంటున్నానండి, నా పేరెంట్స్ నన్ను ఎంత జాగ్రత్తగా పెంచారో నేను కూడా నా పిల్లల్ని అలాగే పెంచాలి అని నేనైతే కోరుకుంటున్నాను.
కోరుకుంటాను. నేనే కాదు ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు కదా. మెయిన్ గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది మాత్రం అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా నేర్పించాలి. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా నా పూజ అయితే పూర్తయిపోయింది, అలాగే వంట కూడా పూర్తయిపోయింది. ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నామండి. బాబు ఎక్కడికి ఎక్కడికి హాయ్ టాటా బాయ్. మోక్షిత ఇదిగో డన్స్ అయిపోయిందిరా. మా చిన్న పాపకి మ్యూజిక్ వినపడినా ఇలాంటి డప్పుల సౌండ్లు వినపడినా అస్సలా ఆగదు. ఇంకా డ్యాన్సే డ్యాన్స్ అనమాట. ఇదిగోండి మేమొచ్చిన టెంపుల్ అమ్మవారు. దూరం నుంచి చూసేసరికి ఫేస్ మాత్రమే కనిపించింది, అంత ఎల్లోగా. నేనైతే విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో ఉన్నట్టు అక్కడ అమ్మవారిని చూసినట్టే అనిపించింది. గ్రామదేవతకి అంత శక్తులు ఉంటాయి అని అంటారు కదా, అందుకని అంత అందంగా కూడా ఉన్నారు అమ్మవారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట. ఎండ మాత్రం మామూలుగా లేదండి, అసలు పిల్లలు కూడా ఆగలేకపోతున్నారు. గాలి లేదు, ఉక్కపోత, ఎండ అనమాట. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ మేమనమాట ఇదండి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ తారిణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.